సో ఇది స్మార్ట్ బోర్డ్ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ దీంట్లో మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఈ సెట్టింగ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు అదర్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది చూడండి దీంట్లో మనకు ఫస్ట్లోనే స్లైడర్ టూల్ బార్ యూనివర్సల్ సిస్టమ్ టూల్ బార్ అని ఉంటుంది రైట్ మనకు ఈ స్లైడ్ టూల్ బార్ను సెలెక్ట్ చేయకుండా పొరపాటున యూనివర్సల్ సిస్టమ్ టూల్ బార్ కనుక దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ సైడ్ ఉండేటువంటి ఒక మెనూ ఆప్షన్ డిసప్పియర్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ స్లైడ్ టూల్ బార్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఒక సైడ్ మెనూ అనేది ఎక్స్పాండ్ చేయడానికి ఒక ట్రయాంగిల్ షేప్ ఐకాన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది కానీ పొరపాటున మనం యూనివర్సల్ సిస్టమ్ టూల్ బార్ అని మనం సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ ఉండేటువంటి లెఫ్ట్ సైడ్ సైడ్ బటన్ రైట్ సైడ్ ఉండేటువంటి సైడ్ బటన్ డిసప్పియర్ అవుతుంది మరి ఈ సిస్టమ్ నుంచి ఈ సెట్టింగ్స్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం ఈ సైడ్ బార్ లేదు కాబట్టి మనం దీన్ని ఆపరేట్ చేయడానికి హోమ్ బటన్లోకి వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి మీరు రిమోట్ తోటి రిమోట్ యూజ్ చేసి మీరు వెళ్ళొచ్చు మళ్ళీ తర్వాత సెట్టింగ్స్ నుంచి అంటే మెయిన్ మెనూలో ఉన్నటువంటి సెట్టింగ్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి స్లైడ్ టూల్ బార్ మీరు ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ ఆ సైడ్ టూల్ బార్ అనేది ఎనేబుల్ అవుతుంది.